హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్నీ ఫ్యాషన్ ట్రెండ్స్. నేను మీ సౌజన్య అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈ ఫెస్టివల్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారా? అలాగే చీరలు అమ్ముకొని సేల్ చేసుకోవాలనుకుంటున్నారా? ఇంట్లో ఉండి ఎటువంటి పెట్టుబడి లేకుండా మీరు రీసేల్ వ్యాపారం చేసుకోవచ్చు. కొంచెం పెట్టుబడితో మీరు మార్జిన్ వేసుకొని మీరు ఇంట్లో ఉండే మీరు ఈ శారీస్ అనేది సేల్ చేసుకోవచ్చు అండి. ఇంకా ఫ్యూచర్లో కూడా మంచి అప్డేట్స్ అనేటువంటివి మన ఛానల్ నుంచి వస్తాయి. సో మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఒకసారి అలా ట్యాప్ చేయండి. అలాగే చేయగానే పక్కనే మూడు బెల్ బటన్స్ వస్తాయి. ఫస్ట్ వన్ అండి ఆల్ అని ఉంటుంది, దాని మీద ఒకసారి ట్యాప్ చేసినట్టయితే నేను కొత్తగా వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ఫ్రెండ్స్, వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. మీకు ప్రొడక్ట్ అనేది చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఆల్మోస్ట్ ఈ శారీస్ అన్నీ కూడా మీరు చూస్తూనే ఉంటారు, ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నటువంటి శారీస్ మార్కెట్లోకి. అలాగే మీరు మార్కెట్ని ఎలా పెంచుకోవాలి, ఎలా సేల్ చేసుకోవాలి, ఎక్కడ తక్కువ ప్రైజెస్కి దొరుకుతాయి అని చెప్పని, ఇప్పుడు స్క్రీన్ మీద ఇచ్చే ప్రైజెస్ అన్నీ కూడా రీటైల్ ప్రైజెస్ అండి. మీకు హోల్సేల్ కావాలి అనుకుంటే డైరెక్ట్ వాళ్ళని కాంటాక్ట్ చేయండి. స్క్రీన్ మీద వాళ్ళ నెంబర్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే మీరు బల్క్గా తీసుకుంటే ప్రైజ్ అనేది ఇంకా లెస్ అవుతుంది. సేమ్ ప్రైజెస్కి మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా మీరు రీసేల్ అనేది ఇంట్లో ఉండే మీ పెట్టుబడితో మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. షాప్స్ వాళ్ళు ఎవరన్నా ఉన్నా కానీ బల్క్గా ఇస్తారండి, ప్రాబ్లం లేదు. మన ఛానల్ నుంచి అంటే కూడా మనకి ఇంకా డిస్కౌంట్స్ అనేది లెస్ చేయడం జరుగుతుంది. డైలీ వేర్ నుంచి, ఫ్యాన్సీ నుంచి, పెట్టుబడి చీరల నుంచి, పెళ్లి పట్టు చీరల దాకా, అలాగే కిడ్స్ వేర్ పట్టు లంగాల నుంచి అన్ని ఫ్రీ సైజెస్ వరకు ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను. దీంట్లో పెళ్లి పట్టు చీరలు ఉంటాయి, అలాగే కిడ్స్ వేర్ పట్టు లంగాలు ఉంటాయి, ఫ్యాన్సీ శారీస్ ఉంటాయి, డైలీ వేర్ శారీస్ కూడా ఉంటాయి. సో మిక్స్డ్ అన్నీ కలిపి నేను మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నానండి. ఎక్కడో కాదు, గుంటూరు వాసవి క్లాత్ మార్కెట్ దేవీ సిల్క్స్ అండి. షాప్ నెంబర్ 427. మీరు హోల్సేల్ ఉంటుంది, వీళ్ళ దగ్గర రీటైల్ కూడా ఉంటుంది. అలాగే స్క్రీన్ మీద వాళ్ళ ఫోన్ నెంబర్ ఉందండి, డిస్క్రిప్షన్ బాక్స్లో వాళ్ళ అడ్రస్, అలాగే గ్రూప్ లింక్స్ అనేది ఇస్తాను. రీసేల్ ఎవరైనా ఉంటే కనుక జాయిన్ అవ్వచ్చు. రెగ్యులర్ కస్టమర్స్కి ఇబ్బంది లేకుండా మీ ప్రొడక్ట్ అనేది మీరు మార్జిన్ వేసుకొని సేల్ చేసుకోవచ్చు. గ్రూప్లో డైలీ కూడా అప్డేట్స్ అనేది వస్తూ ఉంటాయండి. వాళ్ళ దగ్గర స్టాక్, న్యూ స్టాక్ రాగానే అది కూడా అప్డేట్ చేస్తారు. మీరు మార్కెట్ కన్నా ముందే మీ గ్రూప్స్లోకి మీరు షేర్ చేసుకోవచ్చు. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు ఏ శారీస్ కలెక్షన్ అవైలబుల్గా ఉన్నాయి, అవి ఎంతెంత ప్రైజెస్ ఉన్నాయి అనేది కూడా స్క్రీన్ మీద నేను మెన్షన్ చేశానండి. మీకు ఏదైనా ఫర్దర్ డౌట్ ఉన్నా కానీ మీరు కింద కామెంట్ బాక్స్లో చెప్పచ్చండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి అడుగుతున్నారు, చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారండి. కింద కామెంట్స్ పెట్టినా కానీ నేను వెంటనే రిప్లైస్ కూడా ఇస్తున్నాను. ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా కానీ, ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ నాతో కింద కామెంట్ బాక్స్లో షేర్ చేసుకుంటే నేను వాళ్ళకి తప్పకుండా రిప్లైస్ ఇస్తున్నాను. వాళ్ళ ప్రాబ్లమ్ని రిజాల్వ్ కూడా చేస్తున్నానండి. చాలామందికి తెలుసు నేను ఎంతమందికి ఎన్ని ప్రాబ్లమ్స్ రిజాల్వ్ చేశాను అని చెప్పని. సో నేను వాళ్ళ ఐడెంటిటీ ఎవరు ఏంటి అని చెప్పని నేనైతే చెప్పదలుచుకోలేదు వీడియోలో. అయితే మీరు కుప్పడం శారీస్ చూస్తున్నారు, ఈ దీంట్లో పెళ్లి పట్టు చీరలు చూపిస్తాను, కిడ్స్ వేర్ పట్టు లంగాలు అడిగారు ఫెస్టివల్కి, అది కూడా చూపిస్తాను. వీడియో అయితే నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్, కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఎంతమందికి నచ్చింది నచ్చలేదు అని చెప్పని నాకు ఒక ఐడియా వస్తుంది. మీకు ఇంకేదన్నా డ్రెస్ మెటీరియల్స్ అవి కూడా అడుగుతున్నారండి. ఫ్యూచర్ ఎపిసోడ్స్లో, కమింగ్ అప్ ఎపిసోడ్స్లో డైరెక్ట్గా తప్పకుండా మీకు ఆ ఎపిసోడ్స్ని నేను ఫుల్ఫిల్ చేస్తాను. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి మనకి పోచంపల్లి ఇక్కత్ శారీస్ అనమాట. ఇవి 1775 పడుతుంది. ప్రైజెస్ స్క్రీన్ మీద ఇచ్చేసానండి. మీకు షిప్పింగ్ అనేది సపరేట్గా పడుతుందండి. మీరు ఎన్ని శారీస్ తీసుకుంటారో దాన్ని బట్టి షిప్పింగ్ అనేది మీకు యాడ్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీకు ఇంకేదన్నా డౌట్ ఉన్నా నా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వచ్చండి, సౌజన్య వనకూరి అని చెప్పని ఉంటుంది. మీరు ఒకసారి మెసేజ్ పెట్టేసినా నేను చూసుకొని మీకు రిప్లైస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకేదన్నా ఫర్దర్గా డౌట్ ఉన్న కింద కామెంట్ బాక్స్లో చెప్పేసేయండి ఫ్రెండ్స్. అలాగే ఫ్యాన్సీ ఐటమ్స్ చాలామంది అడుగుతున్నారండి, డైలీ యూస్ పర్పస్ అడుగుతున్నారు. ఇక్కడ వీళ్ళ దగ్గర 250 నుంచి 300 రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయండి ప్రైజెస్ అన్నీ కూడా. క్వాలిటీని బట్టే ప్రైజ్ అనేది ఉంటుంది. మీరు పిండి కొద్ది రొట్టె అన్నట్టు క్వాలిటీని బట్టే కదా ప్రైజ్ ఉండేది. మనకి 4000 రూపీస్ ఉన్న శారీని ఆఫర్స్లో, ఫెస్టివల్ ఆఫర్స్లో, దసరా ఆఫర్స్లో పెడుతున్నారు కాబట్టి ఆ ప్రైజెస్ నేను మెన్షన్ చేస్తున్నాను.
కలర్ డిజైన్తో మనం చూస్తున్నామండి. ఇలాగ పైన వచ్చేసరికి మనకి బోర్డర్స్ అనేవి ఇచ్చారు. అలాగే బోర్డర్స్ చూసుకుంటే స్మాల్ బోర్డర్స్తో చాలామంది అడుగుతారండి. అలాగే పళ్ళు పాట్ చూసుకుంటే గోల్డ్ తోటి, అలాగే మనకి లీవ్స్ తోటి డిజైన్ అనేది రన్ చేస్తూ ఇచ్చారు. బ్లౌజ్ పాట్ చూద్దాము. అలాగే శారీ అంతా కూడా మనకి ఇదే డిజైన్. ఇది వచ్చేసరికి సెల్ఫ్ డిజైన్తో రన్ అవుతూ వస్తుంది. మీకు ప్రైజెస్ కావాలనుకుంటే వాళ్ళని కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్. వీటిలో మీకు నచ్చింది కనుక స్క్రీన్ షాట్ తీసి వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు డెఫినెట్గా. ఇంకొక మోడల్ చూద్దాం. ఈ కలర్ కాంబినేషన్ పింక్ కలర్కి మనకి స్కై బ్లూ కలర్తో గోల్డ్ తోటి వీవింగ్ ఇచ్చారు. అలాగే సెల్ఫ్ మనకి మిడిల్ పార్ట్ చూసుకుంటే మనకి సన్న మ్యాంగో డిజైన్ అనేది రన్ చేస్తూ ఇచ్చారు. కింద చూసుకుంటే బోర్డర్స్ హైలైట్గా ఉన్నాయండి. గోల్డ్ తోటి బ్లూ తోటి మనకి వీవింగ్ అనేది ఇచ్చారు. అలాగే పళ్ళు పార్ట్ చూస్తున్నాము. బ్లౌజ్ చూద్దామండి. బ్లౌజ్ వచ్చేకాడికి మనకి సెల్ఫ్ డిజైన్తో, అలాగే మనకి మిడిల్ పార్ట్లో ఏదైతే డిజైన్ రన్ చేసి ఇచ్చారో అలాగే బ్లౌజ్లో కూడా అదే డిజైన్ ఇచ్చారండి. సో ఈ కలర్ కాంబినేషన్ అయితే సింపుల్గా ఉంటుంది. ఇంకొక మోడల్ చూద్దాం. ఇంకొక మోడల్ చూస్తున్నామండి. మనము పైన బోర్డర్స్ అనేది సింపుల్గా ఇస్తున్నారు, అలాగే హైలైట్గా నిలుస్తున్నాయి. మిడిల్ పార్ట్ చూసుకున్నట్టయితే మనకి ఇలా బుట్టస్ తోటి మనకి పార్ట్స్ డిజైన్ అనేది రన్ అవుతూ వస్తుంది. పళ్ళు పార్ట్ చూసుకుంటే ఈ విధంగా వస్తుందండి. బ్లౌజ్ వచ్చేకాడికి సింపుల్గా మనకి సెల్ఫ్ మనకి ఏదైతే మనకి పళ్ళు మిడిల్ పార్ట్లో డిజైన్ రన్ చేస్తూ ఇచ్చారో అదే విధంగా మనకి బ్లౌజ్ అనేది వస్తుందండి. ఇవన్నీ సింపుల్ సింపుల్ డిజైన్స్. అలాగే మనకి పెళ్ళిళ్ళకి, పెట్టుబడులకు కానీ, నోములకి, వ్రతాలకి ఈ శారీస్ మనం ఉపయోగించుకోవచ్చు. ఇంకా మోడల్స్ అనేది ఉన్నాయండి, అవి కూడా చూద్దాం. ఇంకా మనకు కొంచెం మనకి హైలైట్గా నిలుస్తాయండి మనకి శారీస్ అనేది. బిగ్ బోర్డర్స్ లాగా రన్ అవుతూ వస్తుంది. చూసారా సెల్ఫ్ మనకి డిజైన్ ఎలాగా ఇచ్చారో. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ శారీ అయితే. చాలా చాలా బాగుందండి, నీట్గా ఉంది. ప్లౌజ్లు చూస్తుంటే మనకి చాలా హైలైట్గా ఇచ్చారు. బ్లౌజ్ చూద్దాము. పింక్ కలర్ బ్లౌజ్ అనేది వస్తుందండి. హ్యాండ్ పర్పస్ చూసుకుంటే బిగ్ కడ్డీ బోర్డర్ అనేది రన్ అవుతూ వస్తుంది. సో చూసారు కదా శారీ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉండిందో. ఇంకా మోడల్స్ ఉన్నాయండి, వీటిలో కలర్స్ ఉన్నాయి, అవి ఒకసారి చూద్దాము. సో బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఈ విధంగా వస్తుంది. అలాగే మనకి వైలెట్ కలర్ కాంబినేషన్ ఇంకొక నిండు, దీంట్లోనేమో బుటా అనేది మనకి రన్ అవుతూ వస్తుంది. సో ఇంకొకటి వచ్చేసరికి మనకి గంధం కలర్ కాంబినేషన్తో వస్తుందండి. బోర్డర్స్ అన్నీ సేమ్ ఉంటాయండి. ప్రైజెస్ కావాలంటే కనుక మీకు తప్పకుండా వాళ్ళని అయితే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్. చాలా రీజనబుల్గానే ఇస్తున్నారు, మీరు బల్క్గా తీసుకుంటారు కాబట్టి. ఇంకా మోడల్స్ ఉన్నాయండి, వెరైటీస్ అవి చూద్దాం. ఇంకొక మోడల్ చూస్తున్నామండి, పెళ్లి పట్టు చీరల్లోనే. ఇవి ఇంకా కొద్దిగా మనకి ప్రైజ్ అనేది వేరియేషన్ వస్తుంది. స్కర్ట్ బోర్డర్ మోడల్ అండి. చూస్తున్నారు కదా మనకి ఈ బిగ్ బోర్డర్ అనేది హైలైట్గా నిలుస్తుంది. అలాగే బోర్డర్ చూసుకుంటే హైలైట్గా ఉంటాయండి. పళ్ళు పాట్ చూసుకుంటే పింక్ అండ్ గ్రీన్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్లో వస్తుంది. బ్లౌజ్ చూద్దాము. బ్లౌజ్ వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్లో ప్లెయిన్ బ్లౌజ్ అనేది వస్తుందండి. హ్యాండ్ పర్పస్ కూడా మనకి కడ్డీ బోర్డర్స్ అనేది రన్ అవుతూ వస్తాయి. సో ప్రైజెస్ అయితే మనకి 8 రేంజ్లో ఉంటుంది మనకి ఈ శారీస్ అయితే కనుక మీకు. ఇంకొక దీంట్లో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి, అవన్నీ కూడా ఒకసారి చూద్దాము. సో పెసరకి పింక్ కలర్ కాంబినేషన్, గ్రీన్కి పింక్ కలర్ కాంబినేషన్, స్కర్ట్ బోర్డర్స్ అండి. అంటే బోర్డర్స్ అనేది హైలైట్గా ఉంటాయి. సో ఇది వచ్చేసరికి లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్కి పింక్. ఇది వచ్చేసరికి మనకి నిండు బచ్చల పండు రంగు అంటారు కదా ఆ కలర్, దీనికి బ్లూ కలర్ కాంబినేషన్. ఇది వచ్చేసరికి మెంతి కలర్ అండి. ఈ కలర్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. చాలా ఫాస్ట్ మూవింగ్ ఉన్నాయండి ఇవన్నీ కూడా. ప్రైజెస్ అయితే చాలా చాలా రీజనబుల్గా ఉన్నాయి. ఇంకా వెరైటీస్ ఉన్నాయి, అవి చూద్దాం. ప్యూర్ కాంచీపురంలోనే చూస్తున్నామండి, కంచిపట్టుతోటి. ఇంకొక బోర్డర్స్ అనేది చూస్తున్నారు కదా మనకి, ఇవన్నీ కూడా ఫాస్ట్ మూవింగ్ ఉన్నాయి. సిల్వర్ బోర్డర్ అనేది వస్తుంది. మిడిల్ పార్ట్లో చూసుకుంటే ఇలా మనకి గోల్డ్ తోటి బుటీ స్టైల్, అలాగే సిల్వర్ తోటి మనకి గోల్డ్ మీద వీవింగ్ అనేది వస్తుంది. చాలా హైలైట్గా ఉన్నాయి శారీస్ అండి. ఇవన్నీ 8000 ఆ రేంజ్లో ఉంటాయి. మనకి పళ్ళు పార్ట్ చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేకాడికి మనకి పింక్ కలర్ తోటి మనకి సెల్ఫ్ డిజైన్ అనేది వస్తుంది. దాని మీద కూడా మనకి సిల్వర్ తోటి చూసారా ఈ వర్క్ అనేది రన్ అవుతూ వస్తుందండి. సో ఇవన్నీ హైలైట్గా ఉంటాయి. వీటిలో ఇది వచ్చేసరికి కలర్స్ అన్నీ చాలా ఉంటాయండి. ప్రజెంట్ మీకు ఈ కలర్ ట్రెండ్లో ఉంది కాబట్టి ఈ కలర్ నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇంకొక మోడల్స్ ఉన్నాయి.
పట్టు శారీస్ కలెక్షన్ చూసారు కదండి, ఇప్పుడు కిడ్స్ వేర్ పట్టు లంగాల కలెక్షన్ అండి. ఇంకా మోర్ కలెక్షన్ కావాలన్నా కూడా విచ్చేయచ్చు. దేవీ సిల్క్స్ అండి, వాసవి క్లాత్ మార్కెట్లో ఉంటుంది. షాప్ నెంబర్ 427 మీకు లాస్ట్ ఎండింగ్ లైన్లో ఉంటుందండి దేవీ సిల్క్స్ అని చెప్పని. వాళ్ళకి ఫోన్ చేసినా కానీ అడ్రస్ చెప్తారు, అలాగే మీకు వీడియో కాల్ సపోర్ట్ కూడా ఇస్తారండి. వీడియో కాల్ చేసినట్లయితే బల్క్ ఆర్డర్స్ మాత్రమేనండి, రీసేల్ చేసుకునే వాళ్ళు కాకూడదు. బల్క్ ఆర్డర్స్ ఎవరైతే హోల్సేల్ పార్టీస్ ఉంటారో వాళ్ళకి వీడియో కాల్స్ ఫెసిలిటీ కూడా అవైలబిలిటీ చెప్పారు వాళ్ళు. ఒక టైమింగ్ ఫిక్స్ చేసుకుని ఆ టైంలో వాళ్ళు కాల్ చేస్తే కనుక వాళ్ళకి ప్రొడక్ట్ చూపించి ఆర్డర్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓన్లీ ఆన్లైన్ పేమెంటేనండి, గూగుల్ పే, ఫోన్పే, బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఉంటుంది, సిఓడి అయితే లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న ఇవన్నీ కూడా 0 to 1 year బేబీస్కి మనకి సరిపోయే కలెక్షన్ అన్నమాట, పట్టు లంగాల కలెక్షను. ఇవంతా కూడా దసరాలో మనకు అందిస్తున్న ఆఫర్స్ అండి ఇవన్నీ కూడా. వీటి ప్రైజెస్ అయితే కనుక వాళ్ళని కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్, బిలోగానే ఉంటాయి, తక్కువ ప్రైజెస్లోనే ఉంటాయి. ఎందుకంటే రీసెల్లర్స్కి, పార్టీస్కి, హోల్సేల్ పార్టీస్కి సో కొన్ని ఇష్యూస్ అనేది జరగడం వల్ల నేను కొన్నిటికి ప్రైజెస్ అనేది నేను మెన్షన్ చేయలేకపోతున్నాను. అంటే మళ్ళీ సపరేట్గా మీరు కాస్ట్ మెన్షన్ చేయలేదనద్దు, చేసే వాటికి తప్పకుండా నేను చేశానండి, చెయ్యని వాటికి నేను చెప్తున్నాను. మళ్ళీ కామెంట్స్లోని మీరు ప్రైజ్ మెన్షన్ చేయకపోతే ఎట్లా అనద్దు, ఒక్కసారి వాళ్ళని కాంటాక్ట్ చేయండి. మీరు ఎన్ని పీసెస్ తీసుకుంటారో దాన్ని బట్టి వాళ్ళు ప్రైజ్ అనేది చెప్తారు కదా, మీకు కూడా ఒక ఐడియా వస్తుంది ఎంత ఉన్నాయి ఏంటి అని చెప్పని. లేదు షాప్కి వెళ్ళారనుకోండి, మీరు ఇంకొంచెం బార్గెన్ చేసి తీసుకోవచ్చు మీరు తీసుకునే ప్రొడక్ట్ని బట్టి. సో ఇదండి 1 to 3 years బేబీస్ కలెక్షన్ చూస్తున్నారు, పట్లంగాల కలెక్షను. బ్లౌజెస్ చూపిస్తున్నాను వీడియోలో, మీకు వీడియోలో క్లారిటీగా చెప్తున్నానండి, అడ్రస్ చెప్తున్నాను, ఫోన్ నెంబర్స్ చెప్తున్నాను, డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను. అయినా కూడా వీడియో కంప్లీట్గా చూడకోకుండా మీరు కింద కామెంట్స్లోని మనకి మీరు ఎంత ప్రైజెస్ ఉన్నాయి, ఎలా ఉన్నాయి, అడ్రస్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పనని ప్రత్యేకంగా మళ్ళీ అడుగుతున్నారు. వీడియో అయితే అసలు కంప్లీట్గా ఒకసారి చూడండి ఫ్రెండ్స్, మీకు తెలుస్తుంది కదా, దాన్ని బట్టి మీకు ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పని మీకు అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంట్లోనే ఉండండి, సేఫ్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ప్రైజెస్ వారీగా నేను అన్నీ మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇంకేదైనా డౌట్ ఉంటే కనుక తప్పకుండా నాకు కింద కామెంట్ బాక్స్లో అనేది షేర్ చేసుకోండి.